అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష శాసన సభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ గారి అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఈ పథకాలన్నిటికి కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నానగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్ గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండే వారి కష్టాలు పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి పోతుంది అని పూర్తిగా తెలుసుకొని దానికి ఒక డాక్టర్ గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8 మెడికల్ కాలేజీలు ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మన రాష్ట్రంలో ఉన్నవి 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీల అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష
మరో 17 మెడికల్ కాలేజీలు కట్టాలన్నారు. మరి అధ్యక్ష ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్ లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్ లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ రంగంలో వీలు కట్టకపోతే వీలు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అంటం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాంటప్పుడు ఎటువంటి ఇష్యూస్ ని బయటకు తీసుకురావాలి ఇలాంటి ఇష్యూస్ మీద చాలా పగడ్బందీగా ప్లాన్ చేయగలిగే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దొంగల ముఠ ఈరోజు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మేము చెప్పొచ్చు మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంక్లూడింగ్ భారతీ రెడ్డి ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి అలాంటి శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్రారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి అలా ఒకసారి విజయసాయి రెడ్డి గారు కూడా ఢిల్లీకి పరిగెట్టి ఇవన్నీ కూడా మన అందరికీ కూడా తెర వెనుక జరుగుతున్న తతంగాలు ఇవన్నీ కూడా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యం స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి సతీమణి అదేవిధంగా ముఖ్యమంత్రి తాలూకా ముఖ్య సలహాదారులు ముఖ్యమంత్రి తాలూకా బంధువర్గం ముఖ్యమంత్రి తాలూకా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతిని కప్పిపుచ్చే దానికి ప్రయత్నంలో భాగంగా అతను ఏమీ చెయ్యని వ్యవస్థలకు కూడా బయటకు తీసుకొచ్చి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మొన్న లాస్ట్ డే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన చాలా దాన్ని ఏమంటారంటే స్వీట్ గా ఉన్న ఉపన్యాసం ఇచ్చారు ఎలా ఇచ్చారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ఒకలే డాక్టర్ అయినట్టు వాళ్ళ నాన్నగారు ఒకలే పేరు పొందిన డాక్టర్ అయినట్టు వాళ్ళ నాన్నగారు ఒక్కలే సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చినట్టు సో ఇక్కడ ఏ వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వాళ్ళ నాయన పేరు పెడతానన్నట్టు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చున్నారు అక్కడ నాకు అర్థం కానీ ఏంటంటే చాలా మంది మనాలందరూ కూడా చాలా బయటకు వచ్చి అదేంటి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు పేరు మార్చేయడం ఏంటి జగన్ మన రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం మీద అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది అయితే వీళ్ళు చెప్తున్న కాజెస్ బట్టి మనం ఆలోచించుకుంటే అతను ఏం చెప్తున్నాడు 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాను 17 మెడికల్ కాలేజీలకి సంబంధించి అంటే దానికి అర్హత నాకే ఉంది ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు పోలవరం సంబంధించి ఎంత చాలా ఎలాబొరేటెడ్ గా విత్ యాక్షన్ చెప్పాడు అదే విధంగా ఈయన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా మాట్లాడతాడంటే నేను రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు పెడతాను ఆ 17 మెడికల్ కాలేజీలు ఏమో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది ఇక్కడ మార్చరీ థియేటర్ ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది ఆయన కథల గొడ్డలు ఉంటాయి అంటే ఈ రకంగా ఎలాబొరేట్ చేస్తూ ఎలాగ నాటకీయంగా చెప్పగలరో అతను మించిన నటుడు ఇంకా ఒకరు ఉండరు ఎలాగోలాగా సిచ్యువేషన్ డైవర్ట్ చేయాలి ఆ డైవర్షన్ ఎలా జరుగుతుంది పెద్ద ఇష్యూ ఏదో రావాలి పెద్ద ఇష్యూ ఏమవుతుంది ఎన్టీ రామారావు గారిని టచ్ చేస్తే గానీ పెద్ద ఇష్యూ రాదు సో ఆల్ ఆఫ్ సడన్ తండ్రి మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసిందంటే ఆల్ ఆఫ్ సడన్
ఇంకో విషయం చెప్పాలి, నాకు అక్కడ నోబెల్ చెల్లి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ విడుదల రజనీ గారు ఎవరో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత చనిపోయినప్పుడట చాలా మందికి గుండెలు ఆగిపోయినాయట, చాలా మంది గుండాకి చచ్చిపోయారట. ఆ గుండాకి నేను అనేది ఏంటంటే, మరి ఇంట్లో సభ్యులందరికి ఎందుకు గుండె ఆగలే అంటే అది మీద ప్రేమ లేదా? ఊరందరికి గుండాకి చచ్చిపోయిందని చెప్పి ఓదార్పు చేస్తున్నాం, ఈదరు గారు మాత్రం అనకూడదు కానీ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఏరుకోవడానికి కూడా టైం లేక కూర్చుని సంతకాలు సేకరిస్తున్నారు. తండ్రి మీద నిజంగా అంత ప్రేమ ఉన్నవాడే అయితే తల్లిని చెల్లిని ఈరోజు పక్కన పెట్టుకోకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు పంపిస్తాడు? నిజంగా తండ్రి మీద అంత ప్రేమ ఒలకపోసేసి అలనాటి ఏంటదో ఏదో నేత అంటాడు, దివంగత నేత కొడుకుని అని చెప్పి చాలా ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి తల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు, చెల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు? ఎన్టీఆర్ యూనివర్సిటీ, అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నది హెల్త్ యూనివర్సిటీ అన్నది ఎన్టీ రామారావు గారు 1986 లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆయనకంటూ ఒక పేరు ఉంది, ఆ మెడికల్ యూనివర్సిటీ స్థాపించడంలో ఆయన కీలక పాత్ర. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన పేరు పెట్టారు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని. ఇన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద ముందుకు సాగుతోంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆల్ ఆఫ్ సడన్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చి పెట్టడంలో చాలా పెద్ద కుట్ర ఉంది, ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు నీ విషయం ఏంటంటే, వీళ్ళందరూ కలిపి ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లాను మేము ఇచ్చేసాము, ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టాం. అరే నాకు ఇక్కడ విషయం ఏంటంటే, కొత్త అంటే పుట్టిన బిడ్డకే పేరు పెడతాడు అంతే తప్పించి ఆల్రెడీ పేరు పెట్టేసిన వాళ్ళకి వచ్చి పేరు మార్చడం. ఎన్టీఆర్ జిల్లా నువ్వు కొత్త జిల్లాలో ఒక జిల్లా బయటకు వచ్చింది, కృష్ణా జిల్లాలోనూ ఒక పార్ట్ బయటకు తీసుకొచ్చావు, దానికంటే పేరు పెట్టాలి కాబట్టి ఒక బిస్కెట్ ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ జిల్లాకు పేరు పెట్టావు. దానికి ఏదో నువ్వేదో ఎన్టీ రామారావు గారిని అందరి దగ్గర ఇచ్చినట్టు నువ్వు మాట్లాడతావు ఏంది? నిజంగా మీ నాయన మీద నీకు చాలా ప్రేమ ఉంది, మీ నాయన పేరు నిలబెట్టేయాలని అనుకుంటున్నావు. ఎస్, 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నావు కదా, 17 మెడికల్ కాలేజీలకి మీ బాబు పేరు పెట్టుకో, లేదు కొత్తగా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చెయ్యు, వేరే పరిశ్రమ తీసుకొచ్చి మీ నాయన పేరు పెట్టుకో, వేరే కంపెనీ తీసుకొచ్చి మీ నాయన పేరు పెట్టుకో. పో, నీకు అంతగా ప్రేమ